రాజకీయాలు జుగుప్సాకర స్థాయికి చేరుకున్నాయి. ఉద్దండ పండితులు భాషా కోవిదులు నడయాడిన చోట ఇప్పుడు భూతులు రాజ్యమేలుతున్నాయి. నాయకుల నోటి వెంట అత్యంత అభ్యంతరకరమైన పదాలు ఆలవోకగా జాలువారుతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఉపయోగించిన ఒక పదం రాష్ట్ర రాజకీయాల్లో బీపీ తెచ్చింది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఓసడికే అని తిడతావా అంటూ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల నేతృత్వంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడం, అందుకు నిరసనగా దాడిలో ధ్వంసమైన పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు దీక్ష చేయడం, ప్రతిగా వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్ష చేయడాన్ని చూశాం. బోసడికే అన్న పదంతో ముఖ్యమంత్రిని తిట్టినందుకు పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. ఈ మొత్తం వ్యవహారంలో 2-3 అంశాలు కీలకంగా మారాయి. రాజకీయాలలో బూతులు తిట్టడాన్ని మొదలుపెట్టింది ఎవరు? ఒక తప్పుకు 2 శిక్షలు విధించవచ్చునా? పగలు ప్రతీకారాలకు నిలయంగా రాష్ట్రం మారబోతుందా అన్న అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమవ్వడమే కాకుండా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రిని గాని మరొకరిని గాని బోసడికే అని తిట్టడం ముమ్మాటికి తప్పే. ఈ విషయంలో పట్టాభి తప్పు చేశారు. నిజానికి తెలుగునాట కొన్ని పదాలను అర్థం తెలియకుండా వాడడం ఎప్పటినుంచో జరుగుతోంది. మదచోద్, బోసడికే వంటి పదాలు ఈ కోవలోకే వస్తాయి. రౌడీ నంబర్ 1 చిత్రంలో కథానాయకుడు కృష్ణ ప్రతి నాయకుడిని బోసడికే అని తిడతాడు. హాస్య బ్రహ్మ జంధ్యాల చిత్రం జంబలకడి పంబలో కూడా ఈ పదాన్ని వాడారు. అయితే ఆ చిత్ర నిర్మాతలకు దర్శకులకు ఈ పదం అర్థం తెలియకపోయి ఉండవచ్చు. అర్థం తెలిసి ఉంటే సెన్సార్ బోర్డు కూడా అనుమతించి ఉండేది కాదు. అంతెందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొనే జబర్దస్త్ అనే కార్యక్రమంలో ఒక మహిళా పాత్రధారి మరొకరిని బోసడికే అని పిలవడం, రోజా విరగబడి నవ్వడం చాలామంది చూసి ఉంటారు. సన్నిహిత మిత్రులు కూడా బోసడికే అని పిలుచుకోవడం విన్నాం. మాదర్చోద్ అనే పదం విషయానికొద్దాం. ఈ పదం కూడా ఒక రకంగా అత్యంత అభ్యంతరకరమైనదే. అయితే వాడుకలో దీన్ని మరొక అర్థంతో వాడుతున్నారు. తెలివైన పిల్లలను లేదా ఫలానా వాడు ముదురు అని చెప్పడానికి మాదర్చోద్ అనే పదం వాడుతున్నారు. ఒక కార్యక్రమంలో సినీ గాయని శ్రీమతి జానకి ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంను ఉద్దేశించి మాదర్చోద్ మాదర్చోద్ అన్నారు. బాలుని తిట్టడం కోసం ఆమె ఈ పదం వాడలేదు. ఈ నేపథ్యంలో పట్టాభి కూడా బోసడికే పదాన్ని వాడారు. అర్థం తెలియకుండా వాడినప్పటికీ ఈ పద ప్రయోగం సమర్థనీయం కాదు. అయితే ఒక తప్పుకు 2 శిక్షలు విధించవచ్చునా? అలా చేయవచ్చునని భారత శిక్షా స్మృతిలో లేదే? ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని బోసడికే అని తిట్టినందుకు రక్తపోటొచ్చిన కొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు పట్టాభి ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. పని మనిషితో పాటు పట్టాభి కూతురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాత్రూంలో దాక్కోవలసి వచ్చింది. పట్టాభి ఇంట్లో చేయాల్సిన విధ్వంసం పూర్తయ్యాక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపైకి దండెత్తి అక్కడ కూడా విధ్వంసం సృష్టించారు. అదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు చేయబోయారు. అంటే అభ్యంతరకరమైన పదాన్ని వాడినందుకు పట్టాభి ఇల్లు ధ్వంసం చేశారు. ఈ లెక్కన పట్టాభిపై ప్రతీకారం తీర్చుకున్నట్టే కదా. అంతటితో ఆగకుండా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం చేశారు. అంటే అకౌంటు సెటిల్ అయ్యింది అనుకోవచ్చు. కానీ ఆ తరువాత పట్టాభిపై పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ లెక్కన ఒక తప్పుకు 2 శిక్షలు విధించినట్టే కదా. ఇంతకీ బోసడికే అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి పట్టాభి అన్నారా లేక సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి అన్నారా అన్నది సంశయాత్మకంగా ఉంది. తననే లం కొడక అని తిట్టారని జగన్ రెడ్డి స్వయంగా చెప్పుకున్నందున ప్రస్తుతానికి అదే నిజమని నమ్ముదాం. పట్టాభి మీడియా ముందుకు వస్తే గాని ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నది స్పష్టం కాదు.
ఇప్పుడు రాజకీయాలలో బూతులు ప్రవేశపెట్టింది ఎవరు అన్న విషయానికి వద్దాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పుతో కొట్టాలి, కాల్చి చంపాలి అంటూ తిట్టిపోశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు అదే బాటలో దారుణంగా తిడుతుండేవారు. అయినా ఆనాటి ప్రభుత్వం జగన్తో పాటు ఎవ్వరిపైనా కేసులు పెట్టలేదు. చంద్రబాబుకు అభిమానులు లేరేమో తెలియదు గాని ఒక్కరికి కూడా రక్తపోటు పెరగలేదు. వైసీపీ కార్యాలయాలపై దాడులు జరగలేదు. అధికారంలోకొచ్చిన తరువాత వైసీపీ నాయకులు లైసెన్స్ వచ్చినట్టుగా భావిస్తూ చంద్రబాబును దారుణంగా తిట్టిపోస్తూ వచ్చారు. ముఖ్యమంత్రినైన తనను లం కొడక అని తిట్టడమేంటని జగన్ రెడ్డి వాపోయారు. నిజమే, ఆయననే కాదు ఇతరులను కూడా అలా తిట్టకూడదు. అయితే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా రోజుల క్రితమే చంద్రబాబునుద్దేశించి ఓసడికే అని కూడా కాకుండా లం కొడక అని తెలుగులోనే తిట్టారు. ఆ తరువాత మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు చంద్రబాబును, లోకేష్ను అత్యంత అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించి దూషించారు. చంద్రబాబు సతీమణి శ్రీమతి భువనేశ్వరిని దారుణంగా అవమానిస్తూ వల్లభనేని వంశీ అనే ఎమ్మెల్యే 2 రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు పెంపకాన్నే శంకించేలా ఉన్నాయి ఆ మాటలు. ఉచ్చనీచాలు మరిచిన ఆ వ్యాఖ్యలు బోసడికే అనే తిట్టు కంటే తీవ్రమైనవి కావా? దీనికి జగన్ ఏమని సమాధానం చెబుతారు? ఇలాంటి సందర్భాలలో జగన్ రెడ్డి ఒక్కసారంటే ఒక్కసారి కూడా నోటి తీటరాయిళ్లను వారించలేదు. పైపెచ్చు చంద్రబాబును ఎంత బాగా తిట్టగలిగితే జగన్ రెడ్డి అంత సంతోషిస్తారన్న భావనను పార్టీ నాయకులు కార్యకర్తల్లో కలిగించారు.